దేవాలయం నీడ ఇంటిపై పడితే దేవాలయం ఇంటిపై పడకూడదని చెబుతూ ఉంటారు కారణాలు తెలియకపోయినా పెద్దలు చెప్పారు ఫాలో అయిపోదాం అంటారు ఇంతకీ కారణమేంటో తెలుసా దేవాలయం పవిత్రమైన స్థలం ఒక ప్రశాంత మందిరం ఆలయంలోకి అడుగు పెట్టగానే బాధలన్నీ మర్చిపోయి భక్తులు ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయం ఓ శక్తి కేంద్రం ఆలయంలో ఎల్లప్పుడూ పూజలు హోమాలు యాగాలు జరుగుతూ ఉంటాయి అందువల్ల ఆలయం ఉన్న చోట గుడి నీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడదంటారు శాస్త్రం తెలిసినవారు కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు అందుకే పురాతన గుళ్ల చుట్టూ పెద్ద ప్రహరీ గోడలు నిర్మించి ఉంటాయి అయితే గుడి సమీపంలో నివాస స్థలాలు ఉంటే కొంత మంచి కొంత చెడు రెండూ ఉంటాయంటాయి ప్రాచీన గ్రంథాలు గుడికి ఆనుకుని ఏ ఇల్లు ఉండకూడదు ఒకవేళ గుడికి దగ్గరగా ఇల్లు ఉంటే ఆ కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటాయి ఏ ఆలయానికి దగ్గరలో తీసుకున్నా కనీసం రెండు వందల అడుగుల దూరంలో ఉండేలా ఇల్లు తీసుకుంటే మంచిది ఇంటికి గుడికి ఉండే దూరాన్ని గర్భగుడిలో మూల విరాట్ విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వైపు విష్ణాలయాలకు ముందు వైపు ఇల్లు ఉండొచ్చట శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రుభయం విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని పండితులు చెబుతారు అమ్మవారి ఆలయానికి దగ్గరలో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవ్వరూ వృద్ధి చెందరు ఏ కార్యక్రమంలోనూ పురోగతి సాధించదని చెబుతారు విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఉత్తరాన వాయువ్యంలో ఉంటే అక్కడ ఉన్నవారికి ధన నష్టం అవమానాలు ఎదురవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఏ ఆలయానికైనా కనీసం వంద అడుగుల దూరం తప్పనిసరి అని చెబుతారు వాస్తు పండితులు ఇంటిపై ధ్వజ స్తంభం నీడ కూడా పడకూడదంటారు దేవుడి ధ్వజము శక్తి సంపన్నం ఉగ్రరూపం అందుకే ధ్వజ స్తంభం ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది అందుకే పూర్వకాలంలో పర్వతాలు నదీ తీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి పర్వతంపై దేవాలయాన్ని నిర్మించటం ఉత్తమం నదుల వద్ద నిర్మిస్తే ఫలితం మధ్యమం గ్రామం నగరంలో అధమమని మహర్షులు శ్లోక రూపంలో చెప్పారు ఎప్పటికే ఆలయాల నేడపడే చోట్ల ఇల్లు ఉంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు వాస్తు పండితుల సలహా మేరకు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుందంటారు మరో విషయం ఏంటంటే శాస్త్ర ప్రకారం సంప్రదాయబద్ధంగా ఆలయాన్ని నిర్మిస్తారు బీజాక్షరాలతో కూడిన దేవతా యంత్రాన్ని అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని గుళ్ళో ప్రతిష్ఠిస్తారు ఆలయాల్లో నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతాయి అయితే ఇళ్లలో అప్పుడప్పుడు అశుభ కార్యాలు జరిగే ఉంది దాని ప్రభావం ఆలయ పవిత్రతపై గుడికొచ్చే భక్తులపై పడొద్దనే ఉద్దేశంతో కూడా గుడి నీడ ఇంటిపై పడొద్దని చెబుతారు